KVR Maths Academy, maths an easy way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss in exercise 1.1 in real numbers of 10th class mathematics, right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel, those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. First question, express each number as a product of its prime factors. Express each number as a product of its prime factors. First one 140, second one 156, third one 3825, fourth one 5005, and fifth one 7429. అంటే వీటిని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలన్నమాట, రైట్? ఎస్, ఫస్ట్ వన్ సొల్యూషన్ లెటెస్ట్ టేక్ ఫస్ట్ వన్ 140. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కిందే ఓన్లీ 2, 3, 5, 7, 11, 13 అలా అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం డివైడ్ చేయాలి. చూడండి, 140 తీసుకున్నాం, ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందమ్మా? సెకండ్ టేబుల్. 270 నెక్స్ట్, 235 35 అయిపోయింది. మరి 35లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 2 క్యాన్సిల్ అవ్వదు, 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 57. చూడండి, 2, 2, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్ కదా. సో 140 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 × 2 × 2 × 5 × 7. సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? 2² × 5 × 7 అనమాట. 140 యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 2² × 5 × 7, రైట్? నెక్స్ట్ 156 తీసుకుందాం. చూడండి, 2 × 7 = 14, 16 అయింది, 2 × 8 = 16. నెక్స్ట్ 2 × 3 = 6, 1 × 8 = 18 కదా, 2 × 9 = 18, 3 × 13 రైట్. 2, 3, 13 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో 156 = 2 × 2 × 3 × 13. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2² × 3 × 13 అనమాట. 156ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తే 2² × 3 × 13, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ 3825. చూడండి, ఇది ఇందులో సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? అంటే చూడండి, 8 + 2 = 10, 13, 5 = 18, సమ్ 18 వచ్చింది కాబట్టి థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 1 = 3, 3 × 2 = 6, 22 అయింది, 3 × 7 = 21, 3 × 5 = 5. నెక్స్ట్ అగైన్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? అంటే ఎస్, 10, 15 అగైన్ థర్డ్ టేబుల్ విల్ బి క్యాన్సిల్డ్, 3 × 4 = 3, 2 = నెక్స్ట్ 3 × 5 = అగైన్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? అంటే 4, 2, 5, 6, 11 కదా క్యాన్సిల్ అవ్వదు, ఏ సమ్ వచ్చి 11 వచ్చింది. సో ఫిఫ్త్ టేబుల్ గ్యారంటీ క్యాన్సిల్ అవుద్ది కదా, 5, 8 = 40, ఎస్ 5, 5 = 5, 8 = 40, 5, 5 = 25. నెక్స్ట్ అగైన్ ఫిఫ్త్ టేబుల్, 5, 17 = 85, 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎస్, 3825 ఎలా రాసుకోవచ్చు మనం? ఇజ్ ఈక్వల్ టు 3 × 3 × 5 × 5 × 17, అంటే 3² × 5² × 17, రైట్? ఎస్. ఇప్పుడు 5005 తీసుకుందాం. చూడండి, ఇందులో థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, ఫిఫ్త్ టేబుల్ 1001, రైట్? ఇక్కడ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 1001 అంటే ఫిఫ్త్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 7 చూద్దాం. ఎస్, 7 × 1 = 7, 7 × 4 = 28, 7 × 3 = 21, 143. ఇందులో సెవెంత్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? అంటే అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. ఎస్, 11 హౌ మెనీ టైమ్స్? 11 × 1 = 11, 11 × 3 = అంటే 5 × 7 × 11 × 13 = 5005. ఎస్, 5005 = 5 × 7 × 11 × 13, రైట్? నెక్స్ట్ ఫైనల్గా 7429. చూడండి, ఇందులో సెకండ్ టేబుల్ ఎలా క్యాన్సిల్ అవ్వదు, ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి,
నెక్స్ట్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే సమ్ 3 అవుతలేదు, 5 క్యాన్సిల్ అవ్వదు, 7 7 క్యాన్సిల్ అవుతలేదు, 11 అవడం లేదు, 11 అవడం లేదు, 13 అవడం లేదు, 17 ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 17 4s 68, నెక్స్ట్ 17 3s 51, నెక్స్ట్ 17 7s 119, నెక్స్ట్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 17 అగైన్ 17 క్యాన్సిల్ అవ్వడం లేదు, 19 2s 38, 519 3s 23 అనేది ప్రైమ్ నెంబర్ రైట్. అంటే 7429 ఈజ్ ఈక్వల్ టు 17 × 19 × 23 అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ వెరిఫై దాట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. కమ్ అగైన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్. ఆఫ్ దాట్ వాట్ వీ హ్యావ్ టు వెరిఫై? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చిందో రాలేదో ఒకసారి వెరిఫై చేసి ఏమంటున్నాడు మనకి, రైట్? ఎస్, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 26 and 91, సెకండ్ క్వశ్చన్ 510 and 92, థర్డ్ క్వశ్చన్ 336 and 54. ఈ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు కదా, వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చేసి రెండు కరెక్ట్గా వచ్చినాయో లేదో ఈక్వల్గా వచ్చినాయో లేదో వెరిఫై చేద్దాం, రైట్? వన్ బై వన్ చేద్దాం, చూడండి. సో సొల్యూషన్, లెట్ అస్ టేక్ ఫస్ట్ వన్, 26 and 91, రైట్? వీటికి మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏ విధంగా చేద్దామంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి అప్పుడు చేద్దాం, రైట్? ఎస్, ఇక్కడ 26 తీసుకుందాం. 26ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఏ విధంగా డివైడ్ చేయొచ్చు మనం? 213s. చూడండి, 213 ప్రైమ్ నెంబర్సే కదా, ఇందులో మళ్ళీ ఇంకేమీ క్యాన్సిల్ అవుతలేదు, రైట్? అదేవిధంగా 91 తీసుకున్నట్లయితే ఎస్, 7 13s 91, 7 13s 91, 7 ప్రైమ్ నెంబరే, 13 కూడా ప్రైమ్ నెంబరే. సో ఇక్కడ మనం హెచ్సిఎఫ్ చూద్దాం. చూడండి, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి మనం? ఎస్, ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసిన తర్వాత ఏ అయితే కామన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అది మాత్రమే హెచ్సిఎఫ్ అవుతుంది. కామన్ నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే హెచ్సిఎఫ్. అంటే కామన్గా ఏ నెంబర్ ఉందమ్మా? 13 ఉంది కదా కామన్గా. ఎస్, హెచ్సిఎఫ్ ఈజ్ 13, రైట్? మరి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం ఏ విధంగా రాయాలి? ఫస్ట్ కామన్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది రాసేద్దాం. వన్ టైం రాసేసిన తర్వాత మిగిలిపోయిన నెంబర్స్, ఇది 2 ఇక్కడ మిగిలింది, ఇక్కడేమో 7 మిగిలింది, ఇది ఎల్సిఎం అవుతుంది, రైట్? ఎస్, చూడండి, 2 7s 14, 14 13s 182. సో హెచ్సిఎఫ్ వచ్చి 13, ఎల్సిఎం వచ్చి 182. ఏంటి వీటికి? 26 and 91కి. ఇప్పుడు ఏం చేద్దామంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేద్దాం, రైట్? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ ఈజ్ 13 × 182 చేద్దాం. 13 2s 26, 2 13 8s 104, +2 106, 10 13 1s 13, +10 23. అంటే ఈ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా? 2366 వచ్చింది. మరి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 26 × 91. చూడండి, 91 × 26 చేసినట్లయితే 6 1s 6, 6 9s 54, 2 1s 2, 2 9s 18, 6 6 3 2. చూసారమ్మా, 2 3 6. చూడండి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సరిపోయిందా రెండుని? దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, అర్థమైందా క్లియర్గా?
ఎస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ 510 అండ్ 92. 510 అండ్ 92. ఫస్ట్ 510ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాద్దాం. చూడండి, 510 2 2s are 4, 2 5s are 10, 2 5s are. నెక్స్ట్ థర్డ్ టేబుల్, 3 8s are 24, 3 5s are. నెక్స్ట్ 5 17s are. అంటే 510ని 2 × 3 × 5 × 17 అని రాసుకోవచ్చు. మన 92 రాద్దాం చూడండి, 2 46s are, 2 23s are. ఎస్, 2 × 2 × 23 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసాం. సో ఇందులో కామన్గా ఏమేమి ఉన్నాయమ్మా? ఎస్ 2 మాత్రమే కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఎల్సిఎం అంటే కామన్గా ఉన్న 2 రాసేసి మిగిలిన 3 × 5 × 17 × 2 × 23. రైట్? ఎస్. మనం ఏం చేద్దామంటే 2 3s are 6, 5 2s are 10 కాబట్టి చివరిన 0 వస్తుంది, అలా వదిలేండి. 2 3s are 6, 6 17s are 102, 102 23s are 102 × 23 చేద్దాం. 3 2s are 6, 0 3, 2 2s are 4, 0, 2 1s are 2, 6 4 3 2, 2 3 4 6, 2 3 4 6 వచ్చింది. 5 2s are 10 కాబట్టి చివరిని 0, అంటే ఎల్సిఎం వచ్చి 23,460 వచ్చింది, హెచ్సిఎఫ్ వచ్చి 2 వచ్చింది. రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఈజ్ 2 3 4 6 0 ఇంటూ హెచ్సిఎఫ్ 2. ఎంతమ్మా, 2 0s are 0, 2 6s are 12, 1 2 4s are 8, 9, 2 3s are 6, 2 2s are 4. 46,920 వచ్చింది. మరి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 510 × 92. 510 × 92, చూడండి, 510 × 92 చేద్దాం. 2 0s are 0, 2 1s are 2, 2 5s are 10, 9 0s are 0, 9 1s are 9, 9 5s are 45. ఎంత? 0 2 9 6 4. 46,920 ఇది కూడా చూడండి, బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఎస్. దేర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఎస్, హెన్స్ వెరిఫైడ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ 336 and 54. ఎస్, ఫస్ట్ 336ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేద్దాం. 336, సెకండ్ టేబుల్, 2 1s are 2, 2 6s are 12, 2 8s are. నెక్స్ట్ 2 8s are, 2 4s are, 2 42s are, 2 21s are, 3 7s are. చూడండి, 2 × 2 × 2 × 2 × 3 × 7. ఎస్, 2 × 2 × 2 × 2 × 3 × 7 అని రాసుకోవచ్చు. మరి 54ని 2 27s are, 27ని 3 9s are, మళ్ళీ దాన్ని 3 3s are. చూడండి, 2 × 3 × 3 × 3, 2 3s are 6, 6 3s are 18, 18 3s are 54. డైరెక్ట్గా రాశాను. ఎస్, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది చూద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఏం నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది కామన్గా, ఇంకా 3 కూడా కామన్గా ఉంది. సో 2 × 3, దట్ ఈజ్ 6. హెచ్సిఎఫ్ వచ్చి 6 అన్నమాట. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు,
చూడండి, కామన్గా ఉన్న రెండు నెంబర్స్ రాసేద్దాం, 2 ఇంటూ 3. ఇందులో మిగిలిన నెంబర్స్ ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ ఇందులో మిగిలిన 3 ఇంటూ 3, రైట్? మల్టిప్లై చేద్దాం, 2 3 6, 6 2 12, 12 2 24, 24 2 48, 48 ఇంటూ చూడండి 3 3 9, 9 7 63, 48 ఇంటూ 63 చేద్దాం, 3 8 24, 3 4 12 14, 6 6 8 48, 4 6 4 24, ప్లస్ 4 28, దట్ ఈస్ ఈక్వల్ టు 4 2 0 3 3 0 2 4 3 0 2 4 వచ్చింది. ఏంటి ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్ 336 అండ్ 54 ఈస్ 3 0 2 4, రైట్? ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎస్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత, 3 0 2 4 ఇంటూ హెచ్సిఎఫ్ 6, 6 4 24, 2 6 2 12, 14, 6 3 18, 18,144 వచ్చింది. ఏంటి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా, 336 ఇంటూ 54. ఎస్, 336 ఇంటూ 54 చేద్దాం మనం. 4 6 24, 2 4 3 12, 14 1 4 3 12, 13 5 6 33, 5 3 15, 18 1, 5 3 15, 16. దట్ ఈస్ ఈక్వల్ టు 4 4 11 8 1, 18,144, 18,144, రైట్? బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఎస్, ఈక్వల్. దేర్ ఫార్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, రైట్? హెన్స్ వెరిఫైడ్. అన్ని వెరిఫై చేసాం కదా, రైట్? హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోటెడ్ ఆఫ్. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం సింపుల్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్? ఎస్, సొల్యూషన్. ఫస్ట్ వన్, 12 15 and 21, లెట్ అస్ టేక్ ఫస్ట్ వన్. సో 12 ఏ విధంగా రాయొచ్చు, 2 6 12, 6ని మళ్ళీ 2 3 6 అని రాసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ 15 15ని 3 5 15 అని రాయొచ్చు. నెక్స్ట్ 21 అయితేమా, 3 7 21, రైట్? ఎస్. నౌ హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, కామన్గా ఏదైతే నెంబర్ ఉందో దాన్ని హెచ్సిఎఫ్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 నెంబర్స్లో 3 5 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో 3 కామన్గా ఉంది కాబట్టి 3 ఈజ్ ద హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం అనేది, ఎల్సిఎం అంటే ఏదైతే కామన్గా ఉందో అది ముందు రాసేసి మిగిలిన నెంబర్స్ అన్నీ రాసేయడమే. 2 ఇంటూ 2, ఇక్కడ 5 ఇంటూ 7, రైట్? ఎస్. ఇక్కడ 2 5 10 వదిలేద్దాం, 3 2 6, 6 7 42, 42 ఇంటూ 10 అంటే 420 అనమాట, రైట్? హెచ్సిఎఫ్ వచ్చి 3 అయింది, ఎల్సిఎం వచ్చి 420 అయింది అనమాట, రైట్? చూడండి సెకండ్ వన్, 17 23 and 29, రైట్? 17 విల్ బి రిటర్న్ యాజ్ 17 1. నెక్స్ట్ 23 అంటే 23 1, 29 అంటే 29 1. సో అంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, డైరెక్ట్గా ఇచ్చేసాడు వాడు. సో ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇంకా ఇంటూ 1 అని రాశాను, ఎందుకంటే హెచ్సిఎఫ్ రాయాలి కాబట్టి. అన్నిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి, 1, రైట్? సో హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అంటే ప్రైమ్ నెంబర్స్కి లేకపోతే కో ప్రైమ్స్కి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 1 అవుతుంది షూర్గా. అంటే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోతే కనుక 1 అవుతుంది హెచ్సిఎఫ్.
ఎల్సిఎం అనేది, ఎల్సిఎం అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ 17 × 23 × 29, రైట్? 17 × 23 జా చేద్దాం, చూడండి 17 × 3 = 51, 5 ఉంది, 17 × 2 = 34, 34, 39, 391 × 29, 391 ని 29తో మల్టిప్లై చేద్దాం, 9 ones are 9, 9 9s are 81, 8 ఉంది, 9 3s are 27, 35, 2 ones are 2, 2 9s are 18, 1 2 3s are 6, 7, అంటే 9 3 3 11, అంటే 11,339 అనమాట, రైట్? అంటే ఇక్కడ 17, 23, 29 ఇచ్చాడు కదా, ఇది హెచ్సిఎఫ్ వచ్చి 1, నెక్స్ట్ అదేవిధంగా ఎల్సిఎం వచ్చి 11,339. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. అదేవిధంగా 8, 9 and 25 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం, రైట్? ఎస్. థర్డ్ వన్ 8, 9 and 25, రైట్? 8 రాద్దాం, 8 చూడండి 2 × 2 × 2, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తే 2 × 2 × 2 అయింది. మరి 9 అయితే 3 × 3 అయింది, 25 వచ్చేసరికి 5 × 5 అయింది. సో కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా మూడింటికి అంటే ఏమీ లేదు. సో అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, షూర్గా చెప్పాను కదా ఇందాక కో ప్రైమ్స్కి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. మరి ఎల్సిఎం అంటే, ఎల్సిఎం ఇవన్నీ మల్టిప్లై చేసేయడమే, అంటే 2 × 2 × 2 × 3 × 3 × 5 × 5 అంతే కదమ్మా. ఎస్. చూద్దాం, చూడండి 2 5s are 10, ఈ 2 5s are 10 అవుతుంది, 10 10s are 100, అది వదిలేయండి, 3 3s are 9, 9 2s are 18, 18 × 100 అంటే 1800, అంటే 2 × 5 ఉన్నప్పుడు ఈజీగా 10 అని మల్టిప్లై చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట, క్యాల్కులేషన్ ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళే కంటే అలా ఈజీ, రైట్? అంటే 8, 9, 25కి హెచ్సిఎఫ్ వచ్చి 1, ఎల్సిఎం వచ్చి 1800. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. నోట్ డౌన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, గివెన్ దాట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈజ్ 9, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 306 and 657. Given that HCF of 306 and 657 is equal to 9, find the LCM of the given numbers, right? Let us find solution. Given that the HCF of 306 and 657 is equal to 9. So what is the relation between HCF and LCM and product of two numbers? Yes, HCF into LCM is equal to product of two numbers, right? Yes, that is only write down. We know that HCF into LCM is equal to product of two numbers. Right, here HCF is equal to 9 has given into LCM is equal to product of two numbers, and 306 × 657. Now LCM is equal to 306 × 657 by 9 transfer into this side. This will be divided by 9. Yes, 9 how many times get cancelled? Yes, 3 + 6 = 9, కాబట్టి 9 కంపల్సరీ క్యాన్సిల్ అవుద్ది. 9 3s are 27, 3 6 = 34, 657 × 34, 4 7s are 28, 2 4 5s are 20, 22, 2 4 6s are 24, 26, 3 7s are 21, 2 3 5s are 15, 17, 1 3 6s are 18, 19, 8 3 3 2 2. So that is equal to 22, 338. అంటే ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ 306 and 657 ఈజ్ 22,338. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. నోట్ డౌన్. ఫిఫ్త్ క్వశ్చన్,
check whether 6 power n can end with the digit 0 for any natural number n. చూడండి, check whether 6 power n can end with the digit 0 for any natural number n. అంటే n ప్లేస్లో ఏదైనా న్యాచురల్ నెంబర్ పెట్టినప్పుడు అది 0తో ఎండ్ అవుతుందా లేదా అనేసి ప్రూవ్ చేయమంటున్నాడు, చెక్ చేయమంటున్నాడు. మనకి తెలిసి యాక్చువల్లీ డైరెక్ట్గా తీసుకున్నా తెలిసిపోతుంది. ఇక్కడ 6 power n అంటున్నాడు కదా, న్యాచురల్ నెంబర్ అంటే 6 power 1 అంటే 6, ఇక్కడ 6 square అంటే 36, 6 cube అంటే 216, అన్నీ కూడా 6తోనే ఎండ్ అవుతున్నాయి. అవునమ్మా, ఈ డైరెక్ట్గా చేసుకున్నా తెలిసిపోద్ది. ఇక్కడ మనం ఒకసారి వెరిఫై చేద్దాం, ఎలా చూద్దాం. యాక్చువల్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఇది కాదని ప్రూవ్ చేద్దాం. ఎస్ చూడండి, సొల్యూషన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 power n ఈజ్ ఈక్వల్ టు 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 3. అవునమ్మా, సో హోల్ పవర్ n ఉంది, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 power n into 3 power n. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఇక్కడ 2 into 3 ఉన్నది. సో కంపల్సరీ 0తో ఎండ్ అవ్వాలంటే చివరిని 0 అన్నా ఉండాలి, లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 అన్నా ఉండాలి. అంతే కదా, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 ఉన్నప్పుడు మాత్రమే అది చివరిన 0తో ఎండ్ అవుతుంది, లేని పక్షంలో అది ఎండ్ అవ్వదు. అంటే 2 into 5 ఉంటే కంపల్సరీ 0తో ఎండ్ అవుతుంది, రైట్. సో వీ కెన్ క్లియర్లీ సే దాట్ ఫైవ్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 power n, రైట్. దట్ మీన్స్ 6 power n కెనాట్ బి డివిజిబుల్ బై ఫైవ్. Therefore, 6 power n cannot end with the digit 0 for any natural number n. Have you understood clearly? Yes, note it down. Sixth question, explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. Explain why the given numbers are composite numbers. So composite numbers and endama, the numbers which have more than two factors. 1 and itself aithe prime number avutundi. More than two factors, 1 and itself kaakunda inke excess factors unte ganaka adi కాంపోజిట్ నెంబర్ ఉంటుంది అవుతుంది కదా. సో అంటే మనకు మోర్ దాన్ 2 factors ఉన్నాయని ప్రూవ్ చేయగలిగితే ఇవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, రైట్. లెటస్ ప్రూవ్ సొల్యూషన్. ఎస్, గివెన్ నెంబర్ ఈజ్ ఫస్ట్ తీసుకుందాం, 7 into 11 into 13 plus 13, రైట్. సో ఇది ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఎస్ చూడండి, ఈ రెండింటిలోని ఇది 7 into 11 into 13, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్ కాదు. 13 కామన్ తీసామనుకోండి, ఇక్కడ 7 into 11 plus 1 ఉండిపోతుంది. ఎస్, 13 into 7 plus 7 11 77 plus 1, దట్ ఈస్ ఈక్వల్ టు 13 into 78. ఇది 13 into 78ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 39 78, 2 into 3 into 13 అని రాసుకోవచ్చు, రైట్. సో దీనికి మోర్ దాన్ 2 factors ఉన్నాయి కదా, 2 ఉంది 3 ఉంది 13 ఉంది, ఇంకా చెప్పాలంటే 1 కూడా ఉంది, రైట్. సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 factors. సో గివెన్ నెంబర్ హ్యాస్ 1, 2, 3, 13 as factors. Therefore, 7 into 11 into 13 plus 13 is a composite number.
it is a composite number. Next, in the same way, this one also. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 also let us take. సో ఇందులో కూడా 5 కామన్గా ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 5 కామన్ తీసాం అనుకోండి. 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 కామన్ తీస్తే 1 ఉన్నట్టు కదా, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ, చూడండి, 7 6 జా 42, 42 4 జా లేకపోతే 4 3 జా 12, 12 2 జా 24, 42 24 జా చూద్దాం, 2 4 2 జా 8, 4 4 జా 16, 2 2 జా 4, 2 4 జా 8, 8 0 10 అంటే 1008 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ 1009, 5 ఇంటూ 1009, దిస్ విల్ 1009 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దిస్ విల్ ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 1009 ఇంటూ 1. సో ద గివెన్ నెంబర్ హ్యాస్ 3 ఫ్యాక్టర్స్, 1, 5 అండ్ 1009. దేర్ఫోర్ గివెన్ నెంబర్ హ్యాస్ 1, 5 అండ్ 1009 యాజ్ ఫ్యాక్టర్స్. దేర్ఫోర్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. సెవెంత్ క్వశ్చన్, దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. There is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive one round of the field while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? Come again. There is a circular path around a sports field. Ante ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉందంట. సోనియా టేక్స్ 18 మినిట్స్ టు డ్రైవ్ వన్ రౌండ్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే సోనియా మొత్తం డ్రైవ్ చేసి రావడానికి సోనియా అయితే 18 మినిట్స్ పడుతుందంట. సోనియా మొత్తం రౌండ్ వేయడానికి 18 మినిట్స్ పడుతుందంట, వన్ రౌండ్ ఆఫ్ ద ఫీల్డ్. వైల్ రవి టేక్స్ 12 మినిట్స్ ఫర్ ద సేమ్. రవి అయితే జస్ట్ 12 మినిట్స్లో వచ్చేస్తున్నాడట. రవి స్టార్టింగ్ పాయింట్ నుంచి 12 మినిట్స్లో ఒక రౌండ్ వేసుకొచ్చేస్తున్నాడట. సపోజ్ ది బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ అండ్ ద సేమ్ టైం, ఇద్దరు కలిపి రవి సోనియా కూడా సేమ్ టైంకి సేమ్ ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారట అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్, అంటే ఇద్దరు సేమ్ టైంకి స్టార్ట్ అయ్యారు, సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు కదా, ఎన్ని నిమిషాల తర్వాత ఎన్ని మినిట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు అని అడుగుతున్నాడు. సో దీనికి ఏం చేయాలి మనం? ఎస్, ఎల్సిఎం ఫైండ్అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే 12కి 18కి ఎల్సిఎం ఫైండ్అవుట్ చేస్తే సరిపోతుంది అన్నమాట, అంతే కదా. ఎస్ సొల్యూషన్, టైం టేకెన్ బై సోనియా టు కంప్లీట్ వన్ రౌండ్ ఇస్ ఈక్వల్ టు 18 మినిట్స్, రైట్. సేమ్ టైమ్ టేకెన్ బై రవి టు కంప్లీట్ వన్ రౌండ్ ఇస్ ఈక్వల్ టు 12 మినిట్స్. Let us find the LCM of 18 and 12. LCM of 18 and 12. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేద్దాం. 18 కంటే 2 9 జా 3 3 జా, మరి 12కి 2 6 జా 2 3 జా. చూడండి, కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి? 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, అవునా?
ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఉన్నాయి ముందు రాసేద్దాం 2 × 3 మిగిలిని 2 × 3 2 × 3 = 6, 6 × 6 = 36 అంటే వాళ్ళిద్దరు ఎన్ని నిమిషాల తర్వాత ఎన్ని మినిట్స్ తర్వాత కలుసుకుంటారు అనమాట 36 మినిట్స్ తర్వాత వాళ్ళిద్దరూ అయితే కలుసుకుంటారు అంతే కదా 36 మినిట్స్లో రవి 3 రౌండ్స్ వేస్తాడు సోనియేమో 2 రౌండ్స్ వేస్తుంది ఈజీగా తెలిసిపోతుంది కదా దేర్ఫోర్ సోనియా అండ్ రవి విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ 36 మినిట్స్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ ఎస్ నోట్ ఇట్ ఆల్ ఓకే వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్